వెల్కమ్ టు వైఫై టీవీ. ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా నిలవాలి, హెల్త్ ఎమర్జెన్సీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బాబుకిచ్చిన 48 గంటల డెడ్ లైన్ ముగియడంతో శుక్రవారం సాయంత్రం నుంచే నిరాహార దీక్ష మొదలెట్టారు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రిసార్ట్లో మొదలెట్టిన దీక్ష ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలోకి మారింది. పవన్ డిమాండ్స్ ఏంటంటే, కిడ్నీ వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించడానికి ఉద్దానంలో అన్ని గ్రామాల్లో మొబైల్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రతి డయాలసిస్ కేంద్రంలో కిడ్నీ వ్యాధులకు సంబంధించిన శిక్షణ పొందిన పారామెడికల్ సిబ్బందిని నియమించాలి. వారానికి ఒకసారైనా డయాలసిస్ కేంద్రానికి నెఫ్రాలజిస్టు వెళ్లి చికిత్స చేయాలి. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మందులు ఉచితంగా అందించాలి, వారికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. ముఖ్యమంత్రి స్వయంగా ఉద్దానం కిడ్నీ సమస్య నివారణ చర్యలను పర్యవేక్షించాలి. దీనికోసం స్పెషల్ టీంను ఏర్పాటు చేయాలి అని పవన్ కళ్యాణ్ తన డిమాండ్లను తెలియపరిచారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.